నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి తటవర్తి నాగేశ్వర గారు రచించిన వామజీవన హేతున ధారావాహిక నుండి మూడో భాగాన్ని వినేద్దామండి. క్లబ్బులో సమావేశమైంది వైదేహి. తాను ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకున్న విషయం చెప్పగానే అందరూ గొల్లుమన్నారు. మనం కట్టాలే కానీ కట్టించుకోవటం ఏంటి వైది అంది రజిత. ఎస్ డియర్ అంది వనజ. అదంతా తర్వాత, నాకు పాలసీ తీసుకుంటారా లేదా అంది అలుగుతున్నట్లుగా ముఖం పెట్టి. మా ఆయన భూమి పుట్టక ముందు ఎల్ఐసి చేశారు అంది సూర్య కళ్ళతో నవ్వుతూ. పాపం దాన్ని ఎందుకే అల్లరి చేస్తారు, వీలైతే పాలసీ తీసుకోండి లేదంటే లేదు కంక్లూడ్ చేసింది రాగిణి. ఓకే, మేమంతా రాగిణి చెప్పిన దానికి ఓటేస్తాం, మరొక పాలసీ అంటూ తీసుకుంటే నీ దగ్గరే తీసుకుంటాం, బట్ వచ్చిన ఆదాయాన్ని మాత్రం క్లబ్లో మాకే ఖర్చు పెట్టాలి అంది రజిత. సర్లే ముందు కట్టండి అంది. తర్వాత రోజు మనోహర్కి చెప్పింది. చెప్పినంత సులువుగా లేదు సార్, పాలసీ తీసుకోవటానికి చాలామంది వెనుకాడుతున్నారు అంది. క్లబ్బులో తన మిత్రుల అల్లరి కూడా చెప్పింది. సరే మీ క్లబ్కు నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు. జెంట్స్కి అలవు లేదు సార్ చెప్పింది. అయితే వాళ్ళనే మీ ఇంటికి పిలవండి అన్నాడు. అమ్మో, ఇంటికి పిలిస్తే నాకు కనీసం 10,000 అన్నా ఖర్చు అవుతుంది అంది భయంగా. నో ప్రాబ్లం, వాళ్ళకి కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, పిలవండి చెప్పాడు. సరే అంది. బయట కారులో ఉన్న డ్రైవర్ని పిలిచి, నన్ను ఆఫీసులో దించాక మేడం దగ్గరికి రా, ఆమె చెప్పినవన్నీ ఏర్పాటు చెయ్యి అన్నాడు. ఓకే సార్ అన్నాడు డ్రైవర్. మనోహర్ ఆఫీస్కి వచ్చి అతడి ఏటీఎం కార్డు డ్రైవర్కిచ్చి పంపాడు. వైదేహి ఇస్తున్న పార్టీకైన ఖర్చు చూసి కళ్ళు తేలేశాడు. 25,000 బిల్ అయింది. ఓ గాడ్ అనుకున్నాడు గొణుగుతూ. సాయంత్రం అవుతూ ఉండగా భర్తకు ఫోన్ చేసింది. ఎప్పుడు పెందలాడే రమ్మనే వైదేహి, ఈరోజు మాకు బిజినెస్ మీటింగ్ ఉంది, మీరు కాస్త ఆలస్యంగా రండి అంది. కృష్ణశాస్త్రిని పక్కింటి రామనాథం ఇంట్లో పెట్టింది. అంకుల్, ఇంట్లో చిన్న ఈవెంట్ ఉంది, వీడికి ఇబ్బందిగా ఉంటుందని మీ దగ్గర పెడుతున్నా, పార్టీ అదే మీటింగ్ అయ్యాక తెచ్చుకుంటా చెప్పింది. సరే అన్నాడు రామనాథం. మనోహర్ వచ్చేసరికి వైదేహి మిత్ర బృందం అంతా చేరింది. మనోహర్ కారు చప్పుడు విని వైదేహి బయటకు వచ్చింది. హాయ్ సార్ అంది నవ్వుతూ. పార్టీ కోసం కాస్త ఎక్కువే ముస్తాబయ్యింది వైదేహి. నీలం రంగు కాటన్ శారీలో ముగ్ధ మనోహరంగా ఉంది. మనోహర్ లోపలికి వచ్చి అందరికీ విష్ చేశాడు. మీరంతా ఏ కాలేజీ అడిగాడు. కాలేజీయా అంది రజిత నోరు వెళ్ళబెట్టి. మిగతా వాళ్ళు పక్కపక్క నవ్వి, కాలేజీ నుండి బయటకు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది మాస్టారు అంది చంద్రకళ. ఓ రియల్లీ, నేను ఇంకా మీరు కాలేజీ స్టూడెంట్స్ అని భ్రమపడ్డాను అన్నాడు నవ్వుతూ. కష్టపడి ఓల్డ్ జోకులేశారు మీ గురువు గారు అంది వనజ వైదేహిని చూస్తూ. మా సంగతేమో కానీ వైదేహి మాత్రం మహేష్ బాబు సంతూరు యాడ్లా ఇప్పుడే కాలేజీ నుండి వచ్చినట్లుగా ఉంటుంది చెప్పింది ఇంద్రాణి. జోకు లాపండే అంది వైదేహి సిగ్గుపడుతూ. వాళ్ల మాటలు అసత్యం కాదు వైది, ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ పిల్ల చాలా ఫ్రెష్గా ఉన్నావు, వాళ్ల కామెంట్స్ 100% కరెక్ట్, బట్ అందం నీకు గాడ్ గిఫ్ట్ అన్నాడు ప్రశంసనీయంగా మనోహర్. అతడి చూపుల్ని గమనిస్తూ, మా అమ్మల్ని కూడా కాస్త పొగడండి సార్ అంది రజిత. తప్పకుండా, సీతాకొక చిలుకలు గుంపుగా కూర్చున్నట్టుంది అన్నాడు. ఇబ్బందిగా కదిలి, మన పాలసీలు డీటెయిల్స్ చెప్పండి సార్ అంది వైదేహి. మనోహర్ తన వెంట తెచ్చుకున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెస్ట్ పాలసీలు, చైల్డ్ పాలసీలు అన్నీ ఏకరువు పెట్టాడు. అతడి కంఠశోష చూసి జాలిపడి, మరొక పాలసీ తీసుకుంటే అది తప్పక వైదేహి దగ్గరే, హామీ ఇచ్చారు, కృతజ్ఞతలు చెప్పింది వైదేహి. మనోహర్ వెళ్ళాక పార్టీ మొదలుపెట్టారు వైదేహి మిత్ర బృందం. చాలా థ్యాంక్స్ మనోహర్ గారు చెప్పింది వైదేహి. థ్యాంక్స్ ఎందుకండి, మీరు నా ఏజెంట్, మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం మన బిజినెస్లో భాగం అన్నాడు. అయినా సరే, సొంత డబ్బులు వెచ్చించి ఏజెంట్లను ఎంతమంది ఎంకరేజ్ చేస్తారు, మా మామయ్య అయితే రూపాయి కూడా వృధా చేయడు అంది మనస్ఫూర్తిగా. మీ మామయ్య గారికి, అదే గురువు గారికి మీలాంటి అందమైన ఏజెంట్లు ఎవరూ లేరు అన్నాడు అందం అనే మాటను ఒత్తి పలుకుతూ. అందగత్య అని మనోహర్ ప్రశంసించగానే బుగ్గల్లోకి ఎరుపొచ్చింది వైదేహికి. మీరు ఇలా పొగడేయటం ఏమీ బాగోలేదు, నేనేమంత అందగత్తెనూ కాను అంది. రాజు మెచ్చిందే రాంభ అన్నాడు.
అంటే మీరు రాజా అంది కిలకిల నవ్వుతూ. నేను రాజునో కాదో కానీ మీరు మాత్రం రాంభే అన్నాడు. అయ్యబాబు, మీరు మునగ చెట్టు ఎక్కిస్తున్నారు బాబు. నాకు నిజాలు చెప్పడం అలవాటు వైదేహి గారు. ఎనీహౌ బిజినెస్ మీద దృష్టి పెట్టండి. నేను లంచ్ టైంలో వచ్చి మీకు కొన్ని ఫామ్స్ ఇచ్చి వెళ్తాను, సంతకం చేయించి పెట్టండి అన్నాడు. ఓ నైస్, తప్పకుండా అంది. చెప్పినట్లుగానే లంచ్ టైంకి వచ్చాడు. నిజానికి అది భరద్వాజ భోజనానికి వచ్చే సమయం. భరద్వాజ రాకూడదని ఎందుకో కోరుకుంది వైదేహి మనసు. ఫామ్స్ ఇచ్చి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటే, లంచ్ చేసి వెళ్ళండి సార్ అంది. నా లంచ్ బాక్స్ కారులోనే ఉందండి బాబు. తన వంట తినకుండా వెనక్కి తీసుకువెళ్తే మా ఆవిడ గిరిజ ప్రాణాలు తీస్తుంది అన్నాడు. అవునా, అదేదో తెచ్చుకుని మా డైనింగ్ టేబుల్ మీద తినండి. మేడం గారి వంటతో పాటు నా వంట కూడా టేస్ట్ చేయండి అంది. మనోహర్ ఎందుకో కాదనలేకపోయాడు. వైదేహి అరటికాయ వేపుడు పప్పు చేసింది. నిజానికి తన భార్య చేసిన వంటకన్నా వైదేహి చేసిన అరటికాయ తాళింపే ఇష్టంగా తిన్నాడు. మీ చేతి వంట సూపర్ వైదేహి గారు అన్నాడు మనస్ఫూర్తిగా. మా వారికి అరటికాయ తాళింపు బాగా ఇష్టం, అందుకే తరచూ చేస్తుంటా అంది. ఆయన అదృష్టవంతుడు అన్నాడు. ఎందుకు రోజు నా చేతి వంట తింటున్నందుక నవ్వుతూ అంది. నిజమే కదా, రుచికరంగా వండి పెట్టే అందమైన భార్య దొరకటం కంటే మరొక అదృష్టం మగాడికేముంది అన్నాడు. కానీ మా ఆయన మొహంలో అవన్నీ నేను చూడను అంది. అయినా మాగోలెందుకులేండి అంది. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అర్థమైంది మనోహర్కి. ఇంతకీ మీ వారు తన సర్కిల్ లిస్టు తయారు చేశారా అడిగాడు మనోహర్. అతడు ప్రొఫెషనలిస్టు, ఎన్ని మాట్లాడినా ఆఖరికి బిజినెస్ దగ్గరకు వచ్చి ఆగుతాడు. ఈరోజు ఆయన్ని ఆర్గనైజ్ చేస్తాను సార్ అంది. గుడ్ అని లేచాడు. కారు వరకు వెళ్ళి సాగనంపింది. భరద్వాజ్ ఇంటికి రాగానే మనోహర్ వచ్చి వెళ్ళిన విషయం చెప్పి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అంది. సారీ వైదేహి, భక్తులను మన వ్యాపార అవసరాలకు వినియోగించుకోలేను చెప్పాడు. మీరేగా మొన్న కోఆపరేట్ చేస్తానన్నారు అంది నిస్పృహగా. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను అన్నాడు. నిరసనగా చూసింది. మీరు పోతే అని నువ్వు నీ బిజినెస్ మొదలు పెడతావు, నాకు పోతే అన్న కాన్సెప్టు నచ్చింది. అది ఒక సహజ ప్రక్రియ. మనకు ఎప్పుడు ఏమివ్వాలో ఏం కావాలో ఆ జగన్నాథుడే చూసుకుంటాడు చెప్పాడు భరద్వాజ. లబలబలాడిపోయింది వైదేహి. ఆ దేవుడి శిలా విగ్రహం ముందు కూర్చుని మీరు కూడా శిలలా మారిపోయారు, అందుకే ఈ పూజారి వేషం వద్దన్నాను అంది నెత్తినూరు బాదుకుంటూ. పిచ్చి మొహమా, నా దేవుడు నీకేం తక్కువ చేశాడు? దక్షిణలు సమృద్ధిగానే వస్తున్నాయిగా, అవి సరిపోవటం లేదా నీ అవసరాలకు అన్నాడు నిరసనగా. ఏంటి సరిపోయేది? వాణ్ణి స్కూలు మార్పిస్తే లక్షలు లక్షలు పోయాలి, ఎంత ముష్టి మీకొస్తే లక్షలు పోగవుతాయి అంది కోపంగా. భక్తులు దేవుడి మీద భక్తితో ఇచ్చే దక్షిణలను ముష్టితో పోల్చక వైదేహి అన్నాడు కోపంగా. మీరే పేరు పెట్టుకున్నా అది ముష్టే అంది. కోపంగా చూసి బయటికి నడిచాడు భరద్వాజ. మన కంపెనీకి మంచి రోజులు వచ్చే సూచనలు కనబడుతున్నాయి బాస్ అన్నాడు శంకరం. మంచి శుభవార్తే, వీధిని పడ్డ చాలామంది జీవితాలు మళ్ళీ గాడిన పడతాయి అన్నాడు భరద్వాజ. మళ్ళీ జాబులకు వెళ్ళాలని అనుకుంటున్నా. మా ఆవిడ బావమరిది మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగమంటున్నారు చెప్పాడు శంకరం. నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి శంకరం అన్నాడు భరద్వాజ. మరి మీరు మళ్ళీ జాబులో జాయిన్ అవుతారా అడిగాడు శంకరం. లేదు శంకరం, నాకు దేవుడి సన్నిధి ప్రశాంతంగా ఉంది అన్నాడు భరద్వాజ. ఇబ్బందిగా కదిలాడు శంకరం. నా ఉద్దేశం మళ్ళీ మీరు ఎప్పుడు మాదిరిగా కంపెనీలో చేరితేనే మంచిదనుకుంటున్నాను బాస్. పైగా చెల్లాయికి మిమ్మల్ని కంపెనీలోని ఎంప్లాయీగా చూడటమే ఇష్టం అన్నాడు శంకరం. వైదేహి మనసులోని భావాలు ఒకటి రెండు సార్లు భరద్వాజే శంకరానికి చెప్పున్నాడు. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటన శంకరంతో షేర్ చేసుకున్నాడు. ఆ రోజు వైదేహి ఒత్తిడితో ఆమె కోరిన ఏదో సినిమాకు తీసుకువెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ఎప్పటి అవతారంతోనే సినిమాకు బయలుదేరాడు. ఈ అవతారంతో నేను మీతో వస్తే చూసేవాళ్ళందరూ నవ్వుకుంటారు, వేషం మార్చండి అంది. నా వేషంతో ఏం పని, నీకు కావాల్సింది సినిమా కదా, పైగా తోడుగా నేను రావటం అన్నాడు భరద్వాజ. ఆ సిక్కపించం చూస్తేనే కంపరంగా ఉంటుంది. మళ్ళీ ఈ పంచావతారం, మిమ్మల్ని చూసి జనాలు నవ్వుతుంటే నేను సినిమా ఎంజాయ్ చేయలేను అంది. అంతలోకి మనోహర్ ఫోన్ చేశాడు. నమస్తే సార్ అంది.
వైది ఆర్డీఓ నారాయణ గారు ఆయన భార్య మీనాక్షి గారి మీద పాలసీ తీసుకోవటానికి ఆసక్తిగా ఉన్నాడట. మీ మహిళా ఏజెంట్ను పంపమన్నారు, రేపు క్యాబ్ పంపిస్తా, మీరు వెళ్ళండి చెప్పాడు. అప్పటికే వైదేహి మూడ్ ఆఫ్లో ఉంది. అలాగే సార్ అంది. నిజానికి మంచి పాలసీ ఇప్పిస్తున్నందుకు వైదేహి ఎగిరి గంతేస్తుందనుకున్నాడు. ఆమె స్వరంలోని డల్నెస్ చూసి ఏమైంది, ఎలా ఉన్నారు అన్నాడు. ఏం లేదు సార్ అంది. సంథింగ్ రాంగ్, చెప్పు అన్నాడు. మనోహర్ ఈ మధ్య చొరవ తీసుకుంటున్నాడు. ఆమెకు అది ఇష్టంగానే ఉంది. తనకి తన భర్తకి మధ్య జరిగిన సినిమా వారి గురించి చెప్పింది. ఓ సారీ అన్నాడు. మీరెందుకు సార్ సారీ చెప్పడం? మీ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోవడం బాగుండదు కదా అన్నాడు. జోక్యం ఏముందిలేండి, కొన్ని కోరికలు తీరవు అంతే అంది. మా గిరిజ కూడా నువ్వు చెప్తున్న సినిమా చూడాలని అంటుంది, మేము రామా మీకు తోడుగా అన్నాడు. మీరు వస్తానంటే ఈయన రాకపోయినా పర్వాలేదు అంది వైదేహి. అరగంట వ్యవధిలో భార్యతో సహా వారిపోయాడు మనోహర్. భరద్వాజను వదిలేసి సినిమాకి మనోహర్ దంపతులతో వెళ్ళింది వైదేహి. భరద్వాజ మనసు చివుక్కుమన్నా అక్కడ అది వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత ఒక షాపింగ్ మాల్లో కనిపించారు వైదేహి మనోహర్లు. యాదృచ్ఛికంగా మనోహర్తో కలిసి వస్తున్న వైదేహిని చూసినా ఆ విషయం భరద్వాజతో ప్రస్తావించలేదు శంకరం. ఆ రోజు మనోహర్ తన భార్య పుట్టినరోజుకి మంచి చీర సెలెక్ట్ చేయమని కోరుతూ వైదేహిని తీసుకువెళ్ళాడు. వైదేహి ఎందుకో కాదనలేకపోయింది. వైదేహికి కూడా తనకు నచ్చిందని ఒక చీర తీసిచ్చాడు మనోహర్. అయ్యో వద్దు సార్ అంది. నో, నీ వల్ల నా బిజినెస్ చాలా బాగుంది, ఇన్సెంటివ్స్ కూడా బాగా వస్తున్నాయి అన్నాడు నవ్వుతూ. నిజానికి తన పేరుతో నడిచే బిజినెస్లో సింహభాగం ప్రమోట్ చేసింది మనోహరే. అతడు చూపిన క్లయింట్సే ఎక్కువ. ఎందుకో కాదనలేకపోయింది. కంపెనీలో నరసింహమూర్తికి సన్నిహితంగా మెలిగే వాళ్ల గురించి భరద్వాజ ఇచ్చిన సమాచారం ఉపయోగపడింది బండారికి. వాళ్ళందరిపై పెట్టిన నిఘ పనిచేసింది. పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావుతో తనకి ఉన్న పూర్వ పరిచయం కేసు ఇన్వెస్టిగేషన్కు ఉపయోగపడింది. అన్నింటికన్నా కీలకమైన మరొక విషయం, జగదీష్ చంద్ర ప్రసాద్ నమ్మిన బంటు దగ్గర బంధువుగా భావించిన పరమేశ్వరన్ పాత్ర కూడా బహిర్గతమైంది. పరమేశ్వరన్ ఎండి జగదీష్ ప్రసాద్కు దగ్గర బంధువు కావటంతో అతడు ఏ విభాగంలో వేలు పెట్టినా ఎవరూ ప్రశ్నించేవాడు కాదు. పరమేశ్వరన్ నిత్యం నరసింహమూర్తితో గొడవ పడుతూ ఉండేవాడు. అదంతా చెప్పాడు భరద్వాజ. ప్రతి నెలా కంపెనీ అకౌంట్లు లావాదేవీల సమాచారాన్ని పరమేశ్వరన్ తీసుకువెళ్ళేవాడు. భరద్వాజకు కూడా ఎప్పుడూ సందేహం రాలేదు. బండారి తవ్వటంతో కంపెనీలో ఏం జరిగిందో తనకు తెలిసింది చెప్పాడు భరద్వాజ్. ముఖ్యంగా నరసింహమూర్తితో పరమేశ్వరన్ గారు గొడవ పడుతూ ఉండటం కృత్రిమం అనిపించింది సార్. కానీ అప్పుడు ఎవరికి చెప్పినా ఫలితం ఉండదని మౌనం వహించా. ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటే ఒక్కొక్కటి గుర్తుకొస్తోంది చెప్పాడు భరద్వాజ్. అతడిచ్చిన క్లూతో డొంకంతా కదిలింది. పరమేశ్వరన్ కంపెనీ మూతబడిన తర్వాత యుఎస్ వెళ్ళాడు. నిజానికి యాజమాన్యానికి అండగా ఉండాల్సిన సమయంలో విదేశయానం చేయటం బండారి ప్రభుత్వులకు అనుమానం కలిగించింది. అతడి కాల్ లిస్టు చూశాక అనుమానం దృఢపడింది. పరమేశ్వరన్ కాల్ లిస్టులో తమకు పోటీగా ఉన్న కంపెనీ రామ్కి కంపెనీ అధినేత రామ్ కుమార్ అఫీషియల్ నెంబర్ ఉంది. పరమేశ్వరన్ రామ్ కుమార్ రహస్య ప్రదేశంలో కలిసేవారని తేలింది. జగదీష్ ప్రసాద్ కంపెనీ ప్రధానంగా తయారు చేసే మందు మధుమేహానికి సంబంధించింది. మార్కెట్లో విస్తృతంగా అది చలామణిలో ఉంది. ఆ కంపెనీ మూతపడితే తప్ప తమ కంపెనీ మందులు చలామణిలోకి రావన్న దృఢ నిశ్చయంతోనే రామ్ కుమార్ పరమేశ్వరుణ్ణి తన మనుషుల ద్వారా ట్రాప్ చేశాడు. 100 కోట్ల డీల్, అడ్వాన్సే 10 కోట్లు పరమేశ్వరన్ ఖాతాలో జమ అయింది. ఇక పరమేశ్వరన్ ఆగలేదు. అతడు నరసింహమూర్తిని తెలివిగా ట్రాప్ చేశాడు. నరసింహమూర్తి జగదీష్ ప్రసాద్ బాల్యమిత్రుడు కూడా అయిన బండారు శ్రీనివాసరావు ద్వారా కంపెనీలో జాయిన్ అయ్యాడు. బండారిని చూసి కంపెనీ యూనియన్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనే అవకాశం కల్పించాడు జగదీష్ ప్రసాద్. తమ మనిషి అనుకున్న నరసింహమూర్తి కార్మికుల హక్కుల కోసం తనది రాజీలేని పోరాటం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతన్ని వారించడానికి పరమేశ్వరుణ్ణి జేపీ ప్రవేశపెడితే అతడు చర్చలు తరచూ విఫలం చేసేవాడు. ఆఖరుగా పరమేశ్వరన్ ప్రకటించిన అస్త్రం, కంపెనీ మూసేస్తే ఈ వెధవలకు జీవితం విలువ తెలిసొస్తుంది బాబాయ్ అని ఎగదోశాడు. అతడిచ్చిన తప్పుడు సలహాతోనే జగదీష్ ప్రసాద్ కంపెనీకి లాకౌట్ ప్రకటించాడు.
కానీ భరద్వాజ్ వంటి చిన్న ఉద్యోగులు సఫర్ కావటం గమనించిన జగదీష్ ప్రసాద్ అసలు కంపెనీలో ఏం జరిగిందన్నది తేల్చమనే బాధ్యతను భాండారికి అప్పగించాడు. ఈ నేపథ్యంలోనే నరసింహమూర్తి విషప్రయోగంతో మరణించాడు. అతడి మరణంపై సస్పెన్స్ కొనసాగుతూ ఉండగానే భరద్వాజ పరమేశ్వరన్పై ఇచ్చిన సమాచారం కేసును ఒక కొలిక్కి తెచ్చింది. భండారి భరద్వాజ నమ్మకమైన ఉద్యోగి, అతడి నిజాయితీ మన కంపెనీకి అవసరం, శాలరీ హైక్ చేసి ప్రమోట్ చేద్దాం అన్నాడు. ఆ ప్రయత్నాలు చేశాను గురు, అతను రానన్నాడు చెప్పాడు భండారి. అతడు పౌరహిత్యంలోకి దిగిపోయాడు, అక్కడే ప్రశాంతంగా ఉందిట చెప్పాడు భండారి. ఎనీహౌ అతడికి మన కంపెనీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని నా మాటగా చెప్పు అన్నాడు జగదీష్ ప్రసాద్. మళ్ళా అతడే ఇంతకీ మీ నరసింహమూర్తి మరణానికి కారణం ఎవరో తేలిందా అడిగాడు. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, రామ్ కుమార్కి పరమేశ్వరన్కి నరసింహమూర్తి మరణంతో సంబంధం లేదని డిపార్ట్మెంట్ భావిస్తుంది చెప్పాడు బండారి శ్రీనివాసరావు. సన్నిధానంకి వచ్చాడు శంకరం. ఆ సమయంలో పూజాధికారులు నిర్వహిస్తున్నాడు భరద్వాజ. తనతో మాట్లాడటానికే వచ్చాడని అర్థం చేసుకుని మధ్యాహ్నం ఇంటి వైపు వస్తాను శంకరం అన్నాడు. పర్వాలేదు నువ్వు కానివ్వు, వెయిట్ చేస్తాను అన్నాడు శంకరం. ఇద్దరు ముగ్గురు వాహన పూజ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. శంకరం ఆలయ మెట్ల మీద కూర్చుని గుడి వాతావరణం గమనిస్తున్నాడు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. కాస్త దూరంగా కొలనులో రెండు బాతులు సంతోషంగా ఈదులాడుతున్నాయి. నీళ్లల్లో తడిచి రెక్కలు అల్లార్చుకుంటున్నాయి. ఆసక్తిగా చూశాడు. గంటన్నర తర్వాత పూజా కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చాడు భరద్వాజ. దేవాలయం అరుగు మీద కూర్చుని, ఏంటి శంకరం ఈరోజు షూట్ లేదా అడిగాడు. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది చెప్పాడు శంకరం. ఏదో చెప్పటానికి తటపటాయిస్తున్నాడని అర్థమైంది భరద్వాజకు. కంపెనీ నుండి మళ్ళీ చేరమని లెటర్ వచ్చింది అన్నాడు భరద్వాజ్. మరి చేరుతున్నావా? దేవుడు విగ్రహం వైపు చూపిస్తూ, నాకు స్వామి సన్నిధే బాగుంది అన్నాడు. అప్పుడంటే కుటుంబ అవసరాల కోసం ఈ అవతారం ఎత్తావు గురు, ఇప్పుడు కంపెనీ మన సేవల్ని కోరుకుంటోంది అన్నాడు శంకరం. దేశంలో నిరుద్యోగులకు కొరత లేదు, నా స్థానంలో మరొకరికి ఉపాధి దొరుకుతుంది, స్వామికి నాలాంటి పూజారి దొరుకుతాడో లేదో కదా అన్నాడు. శంకరానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతడికి తెలుసు వైదేహికి భరద్వాజకు గ్యాప్ పెరుగుతుందని. మనోహర్తో ఆమె కనపడటం, అతడితో నవ్వుతూ మాట్లాడటం అతడి అనుమానాలు పెంచే దిశగా ఉన్నాయి. అదంతా చెప్పటం సంస్కారయుతంగా ఉండదని సంయమనం పాటించాడు. నువ్వు జాబులో జాయిన్ అయితే చాలా సంతోషపడుతుంది అన్నాడు నాంది ప్రస్తావనగా. తనకిప్పుడు నా జాబుతో నా సంపాదనతో కూడా పని లేదు అన్నాడు భరద్వాజ్. అంటే అన్నాడు విస్తుపోతూ శంకరం. తను ఇప్పుడు బాగానే సంపాదిస్తోంది అన్నాడు భరద్వాజ్. శంకరం మొహం ఆరిపోయింది. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంకా చెప్పాల్సి వస్తే అర్ధోక్తిలో ఆగాడు. భరద్వాజకు గత 4 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. నిద్రలో కాలేశాడు, విసిరికొట్టింది వైదేహి, చివుక్కున మెలకు వచ్చింది. వాస్తవానికి అలా నిద్రలో కాలు పడితే వైదేహి భరద్వాజను మూలుగుతూ హత్తుకునేది. అతడికి ఆసక్తి లేకపోయినా కంపెల్ చేసేది. నవ్వుతూ భరద్వాజ ఆమెను సంతోషపెట్టేవాడు. కానీ 4 రోజుల క్రితం జరిగిన సంఘటన హృదయాన్ని గాయపరిచింది. మీరు పిల్లాడి గదిలో పడుకోండి, మీ శ్వాస తగిలిన నాకు చికాక్గా ఉంది అంది. మీరు ఆ సిక్కపించం పెట్టుకుని పూజారి వేషంలోకి దిగిన తర్వాత నాకు జీవితంలోని సౌందర్యం అంతా పోయినట్లుగా ఉంది అంది. నిరుత్తురుడయ్యాడు భరద్వాజ్. మరోరోజు నుండి కొడుకు కృష్ణశాస్త్రి గదిలో పడుకున్నాడు. ఇదంతా గుర్తుకొచ్చింది. ఆంతరంగిక మిత్రుడు శంకరానికి చెప్పాలని నోటిదాకా వచ్చింది. తమాయించుకుని, వైదేహి ఇప్పుడు సంతోషంగా ఉంది శంకరం, తనకి బిజినెస్ మీద మంచి ఆసక్తి ఉంది, ఆమె డెవలప్మెంట్ ఆఫీసర్ మనోహర్ బాగా గైడ్ చేస్తున్నాడు చెప్పాడు. శంకరానికి కోపం వచ్చింది భరద్వాజ అంత క్యాజువల్గా చెప్పటం. ఆ మనోహర్ ఎవరు బాస్? సిస్టర్తో కలిసి చట్టపాటాలు వేసుకొని తిరుగుతున్నాడు అడగాలనుకుని ఆగాడు. శంకరం మాట్లాడేలోపే ఎవరో భక్తులు రావటంతో లేచి వెళ్ళాడు భరద్వాజ. కారు తీసుకుని వచ్చారు, పూజ చేయించండి స్వామి అని కోరారు. శంకరం నువ్వెళ్ళు, రేపు కలుద్దాం అన్నాడు భరద్వాజ్. హాయ్ వైదీ, గుడ్ మార్నింగ్ చెప్పాడు మనోహర్. హాయ్ సార్ అంది వైదేహి. మీరు రెడీ అయి ఉండండి, 12:30కి వచ్చి పికప్ చేసుకుంటాను. ఎక్స్ మినిస్టర్ రమాకాంత్ పాలసీ ఇస్తానన్నారు, దాన్ని మీకే ఇస్తాను చెప్పాడు.
ఇబ్బందిగా కదిలింది. భరద్వాజకు జ్వరంగా అనిపిస్తే సన్నిధానం నుంచి వచ్చేశాడు. దగ్గరలోని మరొక దేవాలయానికి చెందిన పూజారి గణపతి శాస్త్రిని సాయం అడిగాడు. తాను పనిచేసే దేవాలయంలో కొడుకును పెట్టి భరద్వాజు పనిచేసే సన్నిధానానికి వచ్చాడు గణపతి శాస్త్రి. ఏ వైది, నేను చెప్పేది వింటున్నావా? మనోహర్ స్వరం ఫోన్లో వినపడుతుంది. ఆ వినిపించింది సార్, కానీ అంటూ ఉండగానే ఫోన్ పెట్టేశాడు మనోహర్. మూలుగుతూ పడుకుని ఉన్న భరద్వాజ దగ్గరికి వెళ్ళింది. వైది, నాకు జావ కాసివ్వు. చిన్నప్పుడు అమ్మ తిరగలితో బియ్యం విసిరి జావ కాచిచ్చేది. ఇప్పుడు తిరగలు లేకపోయినా కనీసం బియ్యం వేయించి మిక్సీలో వేసి జావ కాసివ్వు అన్నాడు. వైదేహి కోపం వచ్చింది. మరొక సందర్భంలో అయితే బ్రెడ్ తెచ్చాను తిని పడుకోండి అనేది. కానీ ఇప్పుడు భరద్వాజను కన్విన్స్ చేసి వెళ్ళాలి. ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాక సతమతమయ్యింది. అవును కాదు అన్నట్లుగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అడిగాడు. సహజంగా భరద్వాజకు జ్వరం రాదు, మంచి ఆరోగ్యవంతుడు అతడు. ఈ మధ్య జరిగిన స్వామి కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన జగన్ తాలూకు రద్దీ వలన అతడి దేహం బాగా ఒత్తిడికి గురయింది. పైగా ఇన్ఫెక్షన్కి లోనయ్యాడు. కదలకుండా అక్కడే కూర్చున్న భార్యను చూస్తూ ఏంటి ఇక్కడే ఉన్నావు అడిగాడు. నాకు జావ చేయటం చేత కాదు, ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉంది హీట్ చేసి ఇస్తాను తినండి అంది. కాసేపు భార్య ముఖం తేరిపారా చూసి సరే పడుకుంటాను, 12 గంటలకు లేపి బ్రెడ్ ఇవ్వు చెప్పాడు. భార్య ఏదో చెప్పాలని అనుకుంటుందని అర్థమైంది. ఏమైంది వైది అడిగాడు లాలనగా. సారీ అండి, 12 గంటలకు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి. మనోహర్ సార్ వచ్చి పికప్ చేసుకుంటానన్నారు నెమ్మదిగా అంది. రేపు వెళ్ళొచ్చు కదా వైది అన్నాడు నీరసంగా. బట్ అపాయింట్మెంట్ తీసుకుంది మాజీ మంత్రి రమాకాంత్ దగ్గర చెప్పింది. అదేదో మనోహర్ గారే వెళ్ళి పాలసీ చేయొచ్చు కదా అన్నాడు. ఆ చేస్తాడు, ఆయన మా అత్త కొడుకు కదూ అంది కోపంగా. భరద్వాజ మొహం పాలిపోయింది. గతి లేనిది మనకు, మనం వెంట పడిపోతే నే పాలసీలు వస్తాయి అంది పెడసరంగా. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు భరద్వాజకు. సరే స్కూల్కి ఫోన్ చేసి మన పండుగాడిని పంపమను, నాకు తోడుగా ఉంటాడు చెప్పాడు. మీకు బుర్ర తిరుగుతున్నట్టుంది, ఒక మత్తు మాత్రిస్తా వేసుకుని పడుకోండి. గాయపడ్డట్టుగా చూశాడు. లేకపోతే ఏంటండి, వాడికి యూనిట్ టెస్టులు జరుగుతున్నాయి, చదువు కొండెక్కితే మీకులాగా పూజారిగిరి చేసుకోవాల్సి వస్తుంది వాడు కూడా అంది వ్యంగ్యంగా. మూర్ఖురాల, దేవుడి సన్నిధి దొరకటం చిన్న విషయం అనుకుంటున్నావా అన్నాడు కోపంగా. చిన్న విషయం కాకపోతే అదేమన్నా ప్రధానమంత్రి పదవా? మరొక 1 వారం రోజులు ఇంట్లో పడుకుంటే ఆ పూజారి వేషం కూడా ఊడ పెరుగుతారు. అప్పుడు నేను నా కొడుకు చెప్ప పట్టుకొని తిరగాలి. ఆ పరిస్థితి రాకుండా మా మామయ్య దేవుడు లాంటి మనోహర్ గారి అండిచ్చాడు. నేనే కాదు మీరు కూడా ఆయనకి రుణపడి ఉన్నారు అని విసురుగా వాష్రూంలోకి వెళ్ళింది. జ్వరం ఒక్కసారిగా మరొక 10 రెట్లు పెరిగినట్టు కుంగిపోయాడు భరద్వాజ. ఏమీ మాట్లాడకుండా పడుకుండిపోయాడు. సరిగ్గా 12 గంటలకు వచ్చాడు మనోహర్. కారు హారన్ వినగానే వస్తున్నాను సార్ అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒక బ్రెడ్ తీసుకుని భర్త మంచం పైన పెట్టి ఓపికంటే డ్రై చేసుకోండి, లేకపోతే ఇలాగే తినేసేయండి అని బయటకు నడిచింది. కారులో వెనక కూర్చోబోతే ముందు కూర్చోండి, లేకపోతే నేను డ్రైవర్లా ఉంటాను అన్నాడు మనోహర్ నవ్వుతూ. ముందుకొచ్చి కూర్చుని మీకేం సార్, మీరు హీరోలా ఉంటారు అంది. నిజమా అన్నాడు మిర్రర్లో తన ముఖాన్ని చూసుకుంటూ. ఎస్ సార్, నా దగ్గర పెట్టుబడి ఉంటే మిమ్మల్ని హీరోగా పెట్టి ఫిలిం చేసేదాన్ని అంది నవ్వుతూ. అవునా, అయితే ఓకే, పెట్టుబడి నేను రెడీ, బట్ హీరోయిన్ పాత్ర మీరు వేయాలి అన్నాడు. నేనా? సర్లేండి, జనాలు జడుచుకుని చేస్తారు అంది నవ్వుతూ. మీకేంటండి బాబు అనుష్కలా ఉంటారు అన్నాడు. అవునా, బాహుబలిలో ఓల్డ్ అనుష్కలాగానా అంది నవ్వుతూ. ఏది ఏమైనా మీకు సెన్సార్ హ్యూమర్ ఎక్కువ అండి, అందుకే మీకు నేను ఫ్యాన్ అయిపోయాను అన్నాడు. అదంతా మీ మంచితనం. నన్ను మరీ పొగిడి మునగ చెట్టు ఎక్కించకండి అన్నాడు. నాది పొగడ్త కాదండి, నిజం, మీది మాత్రం పొగడ్తే. కాకుంటే నేను అనుష్కేంటి, 7 ఏళ్ల పెద్ద తల్లిని అంది నవ్వుతూ. సంతూరు సూప్ యార్డ్లోని అమ్మాయి లాంటి వాళ్ళు మీరు. మీ పిల్లాన్ని మీరు చూపిస్తే తప్ప మిమ్మల్ని బిడ్డ తల్లి అని ఎవ్వరూ అనుకోరు. అందం మీకు గాడ్ గిఫ్ట్ అన్నాడు.
నవ్వింది వైదేహి. మాటల మధ్యలోనే మాజీ మంత్రి రమాకాంత్ గెస్ట్ హౌస్ వచ్చింది. అక్కడికి వెళ్ళి తన విజిటింగ్ కార్డు పంపాడు. కాసేపటి తర్వాత రమాకాంత్ పిలిచాడు. రావయ్యా ఎల్ఐసి అన్నాడు నవ్వుతూ. నమస్తే గురువుగారు అన్నాడు. మనోహర్ ఎల్ఐసిలోకి రాకముందు జర్నలిస్టుగా ఉండేవాడు. అప్పట్లో రమాకాంత్ కార్పొరేటర్గా ఉండి తర్వాత ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయ్యాడు. గత ఎన్నికల్లో అతడి పార్టీ ఓటమి పాలు కావటంతో ఇప్పుడు మాజీ అయ్యాడు. ఈమె వైదేహి గారు సార్, మా ఏజెంటు చెప్పాడు. గుడ్, ఎవరినైనా బాగా ఎంకరేజ్ చేస్తావయ్యా నువ్వు అన్నాడు. మనోహర్ జర్నలిస్టుగా ఉండేటప్పుడు రమాకాంత్ను ఎంకరేజ్ చేస్తూ ఐటమ్స్ ఇచ్చేవాడు. వైదేహిని తేరి పారచూశాడు రమాకాంత్. ఆర్గండి చీరలో వైదేహి చూడ ముచ్చటగా ఉంది. పాలసీ పేపర్లు తీసి సంతకం పెట్టించాడు. మనోహర్ని సంతోషపెట్టడానికి కాస్త పెద్ద పాలసీ తీసుకున్నాడు రమాకాంత్. ఇద్దరూ నమస్కారం చేసి బయటకు వచ్చాక, చాలా థ్యాంక్స్ మనోహర్ గారు, మీ సహకారం లేకుంటే ఈ బిజినెస్ చేసేదాన్ని కాదు అంది. మీ మావయ్య గారు, అదే మా గురువుగారు పెట్టిన దయాభిక్ష నా జాబ్, డిగ్రీ చదివి స్టింగర్గా పనిచేస్తున్న నన్ను ఎంకరేజ్ చేసి డెవలప్మెంట్ ఆఫీసర్ పరీక్ష రాయించారు. కడపలో ఇంటర్వ్యూ జరిగితే స్వయంగా తానే వచ్చి రికమెండ్ చేశారు. మా నాన్నగారు ఎప్పుడో చిన్న సాయం చేశారుట, ఆ కృతజ్ఞతతోనే నాకు సాయం చేశారు. మనిషికి మనిషి సాయపట్టంలో ఉన్న తృప్తి మరెక్కడుంటుంది అన్నాడు. యువర్ గ్రేట్ సార్, మరి నేను మీకు కృతజ్ఞత ఎలా చూపాలో అర్థం కావటం లేదు అంది. ప్రస్తుతానికి మీరు నాతో లంచ్కి వస్తున్నారు, ఆ విధంగా ప్రస్తుతానికి రుణం తీర్చుకోండి అన్నాడు నవ్వుతూ. లంచ్కి తీసుకువెళ్తే బిల్లు కూడా మీరే ఇస్తారు, అంటే నేను మరింత రుణగ్రస్తురాలిని అవుతున్నానన్నమాట అంది. ఓకే, లంచ్ బిల్లు నేను పే చేస్తాను, సినిమా బిల్లు మీరు పే చేయండి అన్నాడు. సినిమాకా అంది విస్తుపోతూ. ఎస్, అవును, అందులో అంత ఆశ్చర్యపోయేంత ఏముంది, ఐమాక్స్లో జంగిల్ బుక్ 3D ఉందిట. మా ఆవిడ ఇంగ్లీష్ సినిమాలకు రావడానికి ఇంట్రెస్ట్ చూపదు, మీరు రండి, నాకు కంపెనీ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది అన్నాడు. వైదేహికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రానని చెప్పటానికి కృతజ్ఞతాభావం అడ్డుపడుతుంది. భర్త భరద్వాజ్ గుర్తుకొచ్చాడు, కొడుకు కృష్ణశాస్త్రి కూడా. వాచి వైపు చూసుకుంది. 4 గంటలకల్లా ఇంట్లో ఉంటానా అంది. అప్పటిదాకా ఎందుకు, ఇది 1.5 గంట సినిమానే అన్నాడు. బాబు వచ్చేస్తాడు 4 గంటలకల్లా స్కూల్ నుండి అంది. నో ప్రాబ్లం, మీరు చూడండి, నచ్చితే మీ బాబుని మీ ఆయన్ని తీసుకుని రండి. మీతో సినిమాకి వచ్చానని మా ఆయనకు చెప్తే ఇంకేమైనా ఉందా అంది భయంగా. మనోహర్ పక్కపక్క నవ్వి, ఇంట్లో టీవీ చూసినట్టే కదండి సినిమా చూడటం అంటే, ఇందులో తప్పే ఉంది, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు తేలిగ్గా. సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాక, మీరు దిగి 2 టికెట్స్ తీసుకుని ఉండండి, నేను కారు పార్కింగ్ చేసి వస్తా చెప్పాడు. బిక్కు బిక్కుమంటూ క్యూ లైన్లో నుంచుంది. తమ క్లబ్ సభ్యులు ఎవరైనా చూస్తారన్న బెరుక ఆమెను కుదిపేసింది. మనోహర్ తన కోసం చూపిస్తున్న శ్రద్ధతో పోల్చుకుంటే తాను చేసేది ఏ పాటిది అనుకుంది. 2 టికెట్స్ తీసుకుని ఒక పక్కగా నిల్చుంది. కారు పార్కింగ్ చేశాక మనోహర్ వచ్చాడు. స్క్రీన్ నెంబర్ ఎంత అన్నాడు టికెట్ చేతికి తీసుకుంటూ. స్క్రీన్ 3 చెప్పింది. ఇద్దరూ హాల్లోకి వెళ్తుంటే వాళ్ళని 2 కళ్ళు గమనించాయి. హాల్లోకి వెళ్ళాక దట్టంగా అల్లుకున్న చీకటి మధ్య సీట్లు కనిపించలేదు. అయ్యో, సీట్ల నెంబర్ కనిపించలేదే, మొబైల్ లైట్ వెలిగించండి అన్నాడు. వైదేహి వెలిగించింది. ఇద్దరూ సీట్ నెంబర్ చూసుకుని కూర్చున్నారు. వైదేహికి కార్నర్ సీట్ వచ్చింది. సీట్లో సెటిల్ అయ్యారు. మనోహర్కి అంత దగ్గరగా కూర్చోవటం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది వైదేహికి. అతడు సినిమా చూడటంలో నిమగ్నమయ్యాడు. పసిపిల్లాడిలా కేరింతలు కొడుతూ సినిమా చూస్తున్నాడు. అది చిన్నపిల్లలకు సంబంధించిన సినిమా. హాల్లో పిల్లలు పెద్దలు ఉన్నారు. చప్పున వైదేహి చెయ్యి పట్టుకుని, వైది ఈ సినిమాకి మీ వాడిని తీసుకురా అన్నాడు. అతడు కావాలని ముట్టుకున్నాడో యాదృచ్ఛికమో ఆమెకు అర్థం కాలేదు. ఆమె గుండె వేగం పెరిగింది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. ఇంటర్వెల్లో బయటకు వెళ్ళి బేబీ పాప్కార్ను కూల్ డ్రింకు తెచ్చాడు. సినిమా బాగుంది కానీ పరాయి పురుషుడు పక్కన కూర్చున్న సినిమా చూడటం వైదేహికి ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుందో అన్న ఆందోళన మొదలైంది. అన్యమనస్కంగా సినిమా చూడటం పూర్తి చేసి ఇల్లు చేరింది. ఆమె వచ్చేసరికే కృష్ణశాస్త్రి వచ్చున్నాడు. ఏం నాన్న, అప్పుడే వచ్చేసావా అంది. ఎప్పుడో వచ్చేసాను మమ్మీ, నాన్న ఫోన్ చేశారుగా అన్నాడు. అయ్యో, అదేంటి, యూనిట్ టెస్ట్ ఉంది కదా.
నాన్న క్లాస్ టీచర్తో మాట్లాడారు మమ్మీ, మరొకసారి పెడతాలే వెళ్ళమంది చెప్పాడు. బుద్ధి లేదు ఈ మనిషికి అని భర్త వైపు చూసింది. భారద్వాజ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు. డాడీ బ్రెడ్ తిని ఇప్పుడే పడుకున్నారు మమ్మీ, టాబ్లెట్ వేసుకుని చెప్పాడు. కోపాన్ని తమాయించుకుని అతని బెడ్ దగ్గరికి వెళ్ళింది. ఒళ్ళంతా చెమట్లు పట్టున్నాయి, బహుశా జ్వరం దిగిపోయినట్లుంది. కాఫీ తాగి కృష్ణశాస్త్రికి స్నాక్స్ చేసిచ్చి భరద్వాజ బెడ్ పక్కన కూర్చుంది. అరగంట తర్వాత కాస్త కదిలాడు. నుదుటిపై చెయ్యి వేసి చూసింది, చల్లగానే ఉంది. జ్వరం తగ్గింది చెప్పింది. చప్పున వైదేహి చెయ్యి పట్టుకుని 4 రోజులు బయటకు వెళ్లకు వైది అన్నాడు. వైదేహి కదిలిపోయింది. అలాగేలేండి అంది. పండును దగ్గరికి పిలిచి, సారీ నాన్న, నీకు ఎగ్జామ్ మిస్ అయింది కదూ అన్నాడు. మార్నింగ్ టెస్ట్ కంప్లీట్ చేశా డాడీ, ఈవినింగ్ ఎగ్జామ్ రేపు పెడతానన్నారు, నో ప్రాబ్లం అన్నాడు. సారీ వైదేహి, నాకెందుకో భయం అనిపించింది, చనిపోతానేమో అని కూడా అనిపించింది. నీకు కూడా చేశాను, నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకే స్కూల్కి చేశాను. పండుని చూడాలనిపించింది వెంటనే అన్నాడు. జ్వరానికి అంత భయపడితే ఎలా, మీకేం కాదు, వేడిగా కాఫీ పెట్టివనా అంది. ఆ అన్నాడు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.